ఎక్కడో టైమింగ్ మిస్ అయ్యింది లేకపోతే నా సీన్ ఇలా మిస్ అయ్యేది కాదు హీరో షుడ్ కమ్ దట్ సైడ్ హీరోయిన్ షుడ్ కమ్ దిస్ సైడ్ లింక్ ఇస్ కరెక్ట్ బట్ విలన్ క్రియేటెడ్ ప్రాబ్లమ్ యా ఏంటి ముగ్గురు కంబైన్డ్ గా ఇలా వచ్చారు నాతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా నేను కథ చెప్పను కాపీయే చూపిస్తాను తమరు కాపీ ఒకటే చూపిస్తారు నేను కాపీ టీ టిఫిన్ బిర్యానీ కూడా చూపిద్దాం అని వచ్చాం థాంక్యూ వెరీ మచ్ హేయ్ నీకు ఒక సీన్ ఇస్తేనే కొంపం ఉంచావు ఇక సినిమా ఇచ్చావు అనుకో జీవితాలనే ముంచేస్తావు రా తుప్పు పట్టే తోట నాట్ మై మిస్టేక్ మూయ్ స్టాప్ ఇల్లరా ఇక్కడ నిలబడు ఏరా నువ్వు పెద్ద డైరెక్టర్వి నువ్వు రాసిన రేప్ సీన్ తోటి వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాలని చెప్పి నవీన్ లవ్ సీన్ బద్దలు కొడతావా నో ద హీరో ఇస్ టూ లేట్ త్రీ లేట్ నాకు తెలియదు రే మర్యాదగా చెప్తున్నాను నువ్వు ఏ సీన్ రాస్తావో నాకు తెలీదు నువ్వు మర్యాదగా మహేశ్వర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఈ దరిద్ర పోటీ సీన్ రాసింది నువ్వేనని చెప్పి నవీన్ కి ఏ సంబంధం లేదని చెప్పి వాళ్ళ లవ్ సీన్ కి శుభం కార్డు వెయ్యకపోయా అంటే నీ పిల్లి గడ్డానికి నూనె రాసి పిల్లు చేత అని దగ్గర కొన్ని సీన్స్ కథలో మనం రాసుకోవాలి మరికొన్ని సీన్స్ లవర్సే రాసుకుంటారు అందుకే కాసేపు ఈ కథని లవర్స్ కే వదిలేద్దాం నౌ ద హీరో ఇన్ పాథెటిక్ మోడ్ థ్యాంక్స్ చింటూ నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు నీకు నోరుండుంటే తనకు నువ్వైనా నచ్చ చెప్పేదాన్ని చింటూ నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కాదన్న వాళ్ళ చుట్టూ తిరగడం సిగ్గులేదు ఏం జన్మో ఏంటో చూస్తేనే అసహ్యం పుడుతుంది చీ ఒకసారి చెప్తే అర్థం కదా పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు కొన్ని జన్మలు ఎందుకు పుడతాయో తెలీదు ఇక్కడ నుంచి కదిలేవా చంపేస్తాను నువ్వు అన్నది చింటూని కాదని అతనికి అర్థమైంది అర్థమవ్వాలనే అన్నాను ఎందుకు అతనితో అంత నిష్ఠూరంగా మాట్లాడావు ఏదో జరిగింది అందుకు అతన్ని అంత బాధ పెట్టాలా మన గతం ఏమిటో మనకి తెలుసు అతనికి తెలీదు అతను అనుకున్నది జరగదు తెలిసి కూడా అతనిలో ఎందుకు ఆశలు కలిగించాలి నేను కఠినంగా ఉంటేనే అతను నాకు దూరంగా ఉంటాడు నా వెంట పడడు మళ్ళీ ఎందుకు వచ్చారు అది మీరు అలా తిట్టడంలో తప్పు లేదు జరిగిన దాంట్లో నా తప్పు ఉంది కానీ దాంట్లో ఏ చెడు ఉద్దేశం లేదు మీ ఉద్దేశాలు అవి నాకు అనవసరం ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి చూడండి మీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాను దానికి చాలా ఫీల్ అవుతున్నాను ఇదిగో అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి మిమ్మల్ని ఇరిటేట్ చేయాలని కాదండి నన్ను క్షమించినట్టు ఒక్క మాట చెప్పండి కనీసం క్షమించినట్టు ఒక్క నవ్వు నవ్వండి నేను హ్యాపీ ఫీల్ అవుతాను ప్లీజ్ మిస్టర్ చూస్తే చదువుకున్నవాళ్ళలాగున్నావు ఏమిటి న్యూసెన్స్ నీకు ముందే చెప్పాను అతని గురించి నువ్వేమో చాలా మంచివాడు బుద్ధిమంతుడు అన్నావు ఇంకెప్పుడు నా షాప్ లో కనపడటానికి వీల్లేదు వెళ్ళు అది కాదు మేడం చూడండి మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి ఇంకా మీరు మనిషిని నమ్ముతున్నాను కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను ఏమండి